మోకాళ్లలో గుజ్జును పెంచి నొప్పిని తగ్గించి సర్జరీని దూరం చేసే ఫ్రీడమ్ వాక్. సో ఏపీలో రేపు కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని భారీ ఎత్తున నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం మనం చంద్రబాబు నాయుడు గారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు, అలాగే ఇతర సహచర మంత్రులందరూ కూడా ప్రమాణ స్వీకారం చేసేటువంటి సభావేదిక దగ్గర ఉన్నాం. ప్రస్తుతం మనం చూడొచ్చు, ఇప్పటికే సభావేదిక అంతా కూడా ముస్తాబవుతుంది. భారీ ఎత్తున, అంటే దాదాపుగా 100,000 మందికి పైగా ఇక్కడికి పెద్ద ఎత్తున తరలి వస్తున్నటువంటి నేపథ్యంలో అన్ని పార్టీలకు సంబంధించి, అటు తెలుగుదేశం పార్టీ కావచ్చు, జనసేన పార్టీ, అలాగే బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, అలాగే ఇతర నాయకులు పెద్ద స్థాయిలో, భారీ స్థాయిలో తెలుగు రాష్ట్రాల నుంచి ఇక్కడికి వస్తున్నటువంటి పరిస్థితుల్లో పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా మనతో పాటు ఇక్కడ జనసేన పార్టీకి సంబంధించినటువంటి అధికార ప్రతినిధి రజనీ గారు ఉన్నారు, ఆమెతో మాట్లాడదాం. చెప్పండి, మీరు ఎన్నో సంవత్సరాల నుంచి 10 ఏళ్ల పాటు మీ నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయాలని, అలాగే రేపు ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసేటువంటి కార్యక్రమానికి ఇక కొన్ని గంటలు మాత్రమే ఉంది. మీ వేదిక వెనక కొణిదల పవన్ కళ్యాణ్ అని నేను అంటూ కూడా ఆయన సంబోధిస్తూ ప్రమాణ స్వీకార కార్యక్రమం చేయబోతున్నారు, మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? ముఖ్యంగా తాడేపల్లి గూడెం సభ సాక్షిగా కట్టుబడి ఈరోజు సైన్యం అంతా ఒక తాటి మీద నిలబడి ఈరోజు చేసినటువంటి యుద్ధ ఫలితం, ఈరోజు అన్నయ్యని స్టేజ్ మీద చూసుకుంటూ కొణిదల పవన్ కళ్యాణ్ అనే నేను అనే ప్రమాణ స్వీకారం కోసం రాష్ట్రం మొత్తం ఉవ్వెళ్లూరుతుందండి. ఈ అకేషన్ ముందుగానే వస్తుందని విజయేంద్ర ప్రసాద్ గారు బాహుబలిలో ఆ స్క్రిప్ట్ పెట్టనే పెట్టారు. ఒక సైనాని నుంచుంటే ఎలా ఉంటుంది, సైనాని ప్రమాణ స్వీకారం అంటే ఎలా ఉంటుంది, ఎరా మారుమోగిపోతుంది అని మరొక్కసారి అక్కడ ముందుగానే మేము చూసినటువంటి పరిస్థితి అండి. ఈరోజు పార్టీ కోసం పనిచేసిన వాళ్ళు ఎవరైనా సరే, ఈరోజు పార్టీలో కోట్లు నష్టపోయిన వాళ్ళు ఎవరైనా సరే, అన్న కోసం దశాబ్ద కాలం నుంచి మాటలు పడుతున్న వాళ్ళు ఎవరైనా సరే, ఇలా దగ్గర నుంచి అన్నని చూడలేకపోయినా సరే, 70mm స్క్రీన్లో చూడలేకపోయినా సరే, మీ ఇంట్లో ఉండే టీవీలో ఆ ప్రమాణ స్వీకారాన్ని చూస్తూ ఆనంద బాష్పాలతో కన్నీటి పర్యంతం అవుతున్న తరుణాలు జరగబోయేది కూడా మా కళ్ళల్లో కనపడుతుందండి. ప్రతి ఒక్కరూ ఆ క్షణం కోసం మనస్ఫూర్తిగా ఎదురు చూశారు. ఈరోజు సింగిల్గా వెళితే 40 గెలుస్తావు, 50 గెలుస్తావు అంటూ ప్రత్యర్థులు, వైసీపీ వాళ్ళు మమ్మల్ని ఎంత రెచ్చగొట్టినా సరే, ఈరోజు ప్రజాక్షేమం, రాష్ట్ర విస్తృత స్థాయి ప్రయోజనాలు అని అన్న తీసుకున్న నిర్ణయానికి డిబేట్లో మేము ఎన్నో మాటలు పడేవాళ్ళమండి, ఎన్నో సార్లు తలదించుకొని వెళ్లేవాళ్ళం. అయినా సరే మా అన్న తీసుకున్న నిర్ణయం గొప్పది, గొప్పది, గొప్పది వ్యూహం అని నమ్మిన మాకు ఈరోజు ఢిల్లీ స్థాయిగా పవనాల తుఫానుల అంటే చాలన్న ఈ గొప్పతనం, చరిత్రలో నిలబడిపోయావు, 2 చోట్ల ఓడిపోయావు అని ఎగతాళి చేసిన ఈ రోజు ప్రత్యర్థులు, కూటమి గెలుపుకు నువ్వే కారణం, మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్, గేమ్ చేంజర్ గా నువ్వు నిలబడ్డావు అంటే ఆ ఘనత చాలన్న. ఓడిపోయే ప్రతి ఒక్కడికి నువ్వు ఒక ఆదర్శం. ఈ క్షణం ఆ తల్లికి జీవితాంతం రుణపడి ఉంటాం సార్, అంజనాదేవి గారికి. అమ్మ, ఈరోజు చివరిలో పుట్టిన, రాష్ట్రంలో మొదటగా నిలబడిన వ్యక్తిగా ఈరోజు రాష్ట్ర ప్రజల గుండెల్లో నిలబడిపోయారు. ఆ సైన్యం సమాధానం, సైనాని కోసం, ప్రమాణ స్వీకారం కోసం మనస్ఫూర్తిగా ఎదురు చూస్తున్నారు. నీ బిడ్డను ఈరోజు రాష్ట్ర అభివృద్ధికి దత్తత ఇచ్చినట్టుంది. మొరిగే కుక్క అంటుంది దత్తపుత్రుడు దత్తపుత్రుడని, కాదు రే, పిఠాపురంలో దత్తాత్రేయ పుత్రుడుగా ప్రమాణ స్వీకారం చేయబోతాడు. పట్టాభిషేకం జరగబోతుంది మా నాయకుడికి. అయిపోయింది, అరణ్యవాసం అయిపోయింది, సుందరకాండలు అన్ని అరణ్యకాండలు అయిపోయినాయి. ఇక అల్టిమేట్గా పట్టాభిషేక తరుణం ఒక్కటే ఉంది. ఈ క్షణం కోసం మేమెంత చెమటోర్చామో, ఎంత కష్టపడ్డామో, ఎన్ని మాటలు పడ్డామో, ఎన్ని ఇబ్బందులు దాటుకొని వచ్చామో, వాటన్నిటికీ కూడా మా అందరం అండి. మేమెవరం పదవులు ఆశించే వాళ్ళం కాదు, అన్న ఒక గొప్ప స్థాయిలో ఉంటే దూరం నుంచి చూసి తప్పట్లు కొట్టుకొని వెళ్ళిపోయే వాళ్ళమే. మేము పడిన కష్టానికి ఫలితం అన్న ప్రమాణ స్వీకారమేనండి. జన సైన్యం ఎప్పుడు పదవులు ఆశించమండి, ఎందుకంటే మా నాయకుడే కుర్చీ పక్కన నుంచొని ఒక షార్ట్ ఫిలిం చూపించారు కదా మీ అందరికీ, ఎగిరిపోతున్న పేపర్లు, ఆపేసిన స్విచ్, ఆపేసి ఆగిపోయిన ఫ్యాన్, ఇవన్నీ కూడా రియాలిటీలోకి వచ్చేలా, స్విచ్ను ఆపేసింది ఆయనే, ఫ్యాన్ తిరగడం ఆపింది ఆయనే, ఏది నిరుద్యోగం, పేదరికం, అమరావతి, భవిష్యత్తు, ఎగిరిపోతున్న ప్రతి పేపర్ని తీసుకొచ్చి టేబుల్ మీద పెట్టి ధర్మచక్రాన్ని దాని మీద పెట్టి కుర్చీ పక్కన కాపలా కాసిన కాపోడి సత్తా ఏంటో ఈరోజు రాష్ట్రం చూసిందండి. 100% ఇది గొప్ప ఘనతగా భావిస్తాం. మా అందరి కష్టం ఫలించింది. మా అన్న ప్రమాణ స్వీకారం కోసం కన్నీటి పర్యంతంతో, ఆనంద బాష్పాలతో మనస్ఫూర్తిగా ప్రతి ఒక్కరం ఎదురు చూస్తున్నామండి. సో చిరంజీవి గారిని కూడా ప్రత్యేకంగా ఆహ్వానిస్తున్నారు. సో చిరంజీవి గారిని గత ప్రభుత్వం అవమానించారంటూ కూడా పదే పదే పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. సో ఇప్పుడు కూటమి కావచ్చు, కాబోయేటువంటి ముఖ్యమంత్రి కావచ్చు, కాబోతున్నటువంటి ఉప ముఖ్యమంత్రి కావచ్చు, స్వయంగా నరేంద్ర మోదీ, ప్రధాని నరేంద్ర మోదీ కార్యక్రమానికి హాజరవుతున్నారు. ఆయన సమక్షంలో చిరంజీవి గారికి ఇలాంటి ప్రత్యేక ఆహ్వానితుడిగా గుర్తింపు తీసుకురావడానికి ఎలా ఫీల్ అవుతుంది? ఆయన చేసిన యుద్ధమే వాళ్ళన్న కోసం అండి. వాళ్ళన్న ఎదుర్కొన్న అవమానానికి వెనుతిరిగి వెళ్ళిపోయిన వాళ్ళన్నని, చూడన్నా నువ్వు తగ్గాల్సిన పని లేదు, నీ పక్కన తమ్ముడు పవన్ కళ్యాణ్ ఉన్నాడు అంటూ తన ఘనతని, తను సాధించిన దాన్ని తీసుకొచ్చి ఆయన కాళ్ల మీద మోకరిల్లిచ్చిన తరుణం మా అందరికీ గుర్తుందండి. అంటే
అంటే కాళ్ళు పట్టుకొని నమస్కారం ఇలా పెడతారా, చెప్పులు విప్పేసి పెడతారా, పూర్తిగా మోకరిలిచ్చి తల నేలకి తరలుస్తున్నాడా, తల కాళ్ళ మీద పెట్టాడా. ఆ రోజు కూడా మీ కేక్ కటింగ్లో చూసుంటారు బహుశా, ఏదంటే కంగ్రాచులేషన్స్ పెట్టలేదు, పిఠాపురం ఎమ్మెల్యే పెట్టలేదు, హ్యాండ్స్ ఆఫ్ అని పెట్టాడు. ఒక పోలీసుడు కొడుకు ఆ స్థాయిలో కూర్చొని ఢిల్లీ స్థాయిలో మోడీ గారితో ప్రశంసలు అందించుకొని ఆ ఘనతని సాధించిన ప్రగతిని అన్నకి గిఫ్ట్గా ఇచ్చినటువంటి తమ్ముడు పవన్ కళ్యాణ్, ఎప్పుడు ఇలాంటి తమ్ముడు ఉంటే బాగుండు, రాష్ట్రానికి ఒక అన్నలాగా నిలబడితే బాగుండు అనేటటువంటిగా రాష్ట్ర ప్రజలు ఎదురు చూస్తున్న తరుణం. ఇది జనసేన పార్టీకి సంబంధించినటువంటి అధికార ప్రతినిధి రజనీ గారు చెప్తున్నట్టుగా, ముఖ్యంగా గతంలో చిరంజీవి గారిని జగన్మోహన్ రెడ్డి గారు అవమానించారు. సో ఆ అవమానాన్ని పదే పదే పవన్ కళ్యాణ్ గారు ప్రస్తావించారు. కానీ ఈరోజు ఆయనకు ఒక సముచితమైనటువంటి గౌరవాన్ని కల్పిస్తూ చిరంజీవి గారిని ప్రత్యేక ఆహ్వానితులుగా ఎన్డీఏ కూటమి రేపు అప్పటికే ఆహ్వానించడం జరిగింది. ఇవాళ సాయంత్రం చిరంజీవి గారు నేరుగా విజయవాడకు చేరుకోబోతున్నారు. రేపు ఈ కార్యక్రమానికి స్వయంగా హాజరయ్యేటువంటి పరిస్థితి. ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు రేపు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. అలాగే ముఖ్యమంత్రిగా కూడా నారా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేయడానికి, ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు అంటే పదేళ్ల కష్టమంతా కూడా రేపు ఒక్కసారిగా మా ముందు సాక్షాత్ కనిపించడం అనేది నిజంగా చాలా సంతోషకరం అంటూ కూడా ఆ పార్టీకి సంబంధించినటువంటి నాయకురాలందరూ కూడా చెప్తున్నారు. ఇది ఇక్కడ ఉన్నటువంటి ప్రమాణ స్వీకారానికి సంబంధించినటువంటి అప్డేట్. కెమెరామెన్ లక్ష్మణ్తో విజయ్, సుమన్ టీవీ విజయవాడ నుంచి.